స్లేవ్ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము 29వ రోజు. దేవమాత మీద ఉంచవలసిన నమ్మకము. 1వది, దేవమాత మన అవసరములన్నీ ఎరిగి ఉన్నది. 2వది, దేవమాత తన దివ్య కుమారుని వద్ద మహిమ నొంది ఉన్నది. 3వది, దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ప్రేమ గలది. దేవమాత స్వర్గలోకములో మిక్కిలి మహిమాన్వితురాలైనను ఈ లోకములోని నిర్భాగ్యులను తన బిడ్డలమైన మనలను మరువదు. ఆ కరుణగల తల్లి మన మీద తన చల్లని చూపు నుంచి ఉండును. మన అవసరములనన్నింటినీ ఎరిగియుండును. మనలను చెరచుటకై నిత్యము తిరిగాడు పిశాచికిని భారత్రోలి మన విడుదల నాలకించి మనలను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది. మనవలనే ఆమె ఈ లోక కన్నీటి కనుమయందుండినప్పుడు మనం అనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయో అనుభవించను. కాబట్టి ఆమె తన నిర్భాగ్య బిడ్డల మగు మనలను కరుణించి మన దుఃఖములందు సహాయము చేయనని మనము ఆమె మీద పూర్ణ నమ్మకముంచోలేను. ఆమె మనకు ఆదరుగాను ఊరటగాను ఉన్నదని నమ్ముకొని ఆమె శరణు వేడుకొందుముగాక. ముక్తి భాగ్యము నందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమందుండినప్పుడు వారు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమను పొంది ఉన్నారనట నిజము. పరిశుద్ధ కన్యమరియమ్మ సకల పుణ్యములకు మాతృక అయి ఉన్నందుచేత సర్వేశ్వరుని యొద్ద పొందిన మహిమ అంతటినీ ఎవరూ వర్ణింపలేరు. వేదశాస్త్రులు చెప్పిన ప్రకారము జేసువు సకల వరప్రసాదములకు కారణమయ్యుండగా కన్యమరియమ్మ ఆ వరప్రసాదముల ప్రవాహ వాహిని అయి ఉన్నది. జేసువు తన తల్లి మీద ఉంచిన ప్రేమచేత ఆమె యొక్క మనవులను త్రోసివేయక ఆమె దేని నడుగునో దానిని తప్పక చేయును. దేవమాత పరలోకములో వర్ణింపలేని మహిమనంది. రక్షకుని సింహాసనము చెంత సేవకురాల వలయనుండక ఏలినరాలై నిలిచియున్నది. మనము దేవమాతను దయగల రాణిగాను చెడిపోయిన వార్ల దృఢమైన నమ్మికగా నుంచి ఆమె మనవులను తన ప్రాపునందుంచుకొని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించుదముగాక. సకల భాగ్యముల చేత నిండిన ఆ కన్యక మన కార్యములన్నింటినీ తన కార్యములుగా భావించి మనలను ఆదరింప సిద్ధముగానున్నది. జేసు ప్రభు సిలువ మీద వ్రేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించిరి. అప్పటి నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మంటై రగులుకొని మండి జ్వలించుచున్నది. ఆ ప్రేమ ఇప్పుడు అధికమగుచున్నది. ఎట్లనగా, దేవమాత స్లేవు క్రింద నిలిచి మన కొరకేమీయూ చేయజాలకపోయెను. కానీ ఇప్పుడు ఆమె మోక్షమందు తన దివ్య కుమారుని యొద్ద మహిమాన్వితురాలై ఉన్నది. కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయనివన్నీ జేసు ప్రభువు తప్పక దయచేయను. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించుట కంటే కూడా కన్యమరియమ్మ తన జ్ఞానబిడ్డలైన సకల మానవులను అధికంగా ప్రేమించుచున్నది. ఆ పరమరాణి మోక్షములో ఉన్నత పదవి నుండి సుఖముగా నున్నను ఆమె తన బిడ్డల మగు మన మీద నుంచిన ప్రేమ అధికమైనది కానీ కొంచెమైనను తక్కువ కాలేదు. మోక్షరాణి అయిన మా తల్లి, మీ బిడ్డలమైన మేము ఈ లోకమందు కష్టపడినప్పుడు అదిరి బెదిరి చెడిపోక మేమందరము మీ యొద్ద చేరినట్లు అనుగ్రహింపమని మేము వేడుచున్నాము. ఆమెన్. అద్భుతము. ఫ్రాన్స్ దేశ దక్షిణ భాగములో సెలత్తూర్ అను గ్రామమున దేవమాత ఒకసారి దర్శనమిచ్చెను. ఆ కాలమందు అచటి క్రీస్తువులు తిరుసభ కట్టడలు మీరి దుర్మార్గులై వర్తించుచుండిరి. వారి యందు భక్తి విశ్వాసములు శూన్యమై ఉండెను. ఒకనాడు ఇద్దరు బాలికలు ఆ ఊరికి దగ్గరలోని ఒక కొండ సమీపమందు పశువులను కాచుకొనిచుండిరి. మధ్యాహ్నము త్రికాల గంట శబ్దము విని ఆ బాలికలిద్దరూ త్రికాల జపము చెప్పుకొనిరి.
వెంటనే ఒక అద్భుతమగు జ్యోతి ఒకటి వారి ముందుండుట చూచిరి. వారా జ్యోతిని దగ్గరగా చూడపోయిరి. అప్పుడు ఆ జ్యోతి రెండుగా చీలి మధ్య ఒక తేజరాశి అయిన స్త్రీమూర్తి ఒక రాతిపై కూర్చుండి ఉండుట వారు చూచిరి. ఆ స్త్రీ పాదముల యొద్ద ఒక నీటి బుగ్గ ఉండెను. అది ఎండిపోయి ఉండినది. ఆ స్త్రీమూర్తి మోకాళ్ళపై చేతులాంచుకొని కూర్చుండి ముఖమును అరచేతులతో కప్పుకొని ఏడ్చుచున్నట్లుండెను. అది చూచిన ఆ బాలికలు భయకంపితులై కదలక నిల్చుండి ఉండిరి. అంతటా స్త్రీమూర్తి ఆ బాలికలను పలుకరించుచు ఈ ప్రజలు అధికారములను అప్పు పండుగలను ఆచరించటలేదు, పైగా నా దివ్య కుమారుని దూషించుచున్నారు అని చెప్పి బాలికలిద్దరినీ మరింత దగ్గరకు పిలిచి, మీరు భయపడవలదు, ఈ ప్రజలకు భయంకరమగు ఉపద్రవములు త్వరలోనే సంభవించును, ప్రజలు పుణ్యమార్గమున నడువరేని ఆ ఘోరమైన ఉపద్రవములు పాలగుదురు, శిక్షింపబూనుకున్న నా దివ్య కుమారుని హస్తమును నేను బలవంతము చేసి ఆపజాలకపోవుదనేమో, ఇంతవరకు నా మనవల వలన ఆపగలిగితిని ఇక నేను ఆపలేను, నాకు మించిన పని అయినది, కాబట్టి ఈ ప్రజలు వెంటనే పశ్చాత్తాప హృదయులై తపస్సు చేసిననే తప్ప సర్వేశ్వరుని కోపోగ్రత నుండి తప్పించుకోలేరు, మరి ఎవ్వరూ వీరిని తప్పింపలేరు. ప్రజలకు భరింపలేని కరువు సంభవించును, పంటలు పండవు, పసిబిడ్డలు వ్యాధుల పాలగుదురు. కాబట్టి బిడ్డలారా, మీరు ఈ హెచ్చరికను మీ ప్రజలకు తెలుపుడు, పాపములకై తపము చేయడని వారిని మందలింపుడు అని సెలవిచ్చి ఆ స్త్రీమూర్తి అయిన దేవమాత కనుమరుగైపోయెను. ఆ బాలికలిద్దరూ వెంటనే పరిగెత్తిపోయి వారి గురువులకు మేత్రానుల వారికి రాబోవు మహా విపత్తులను గూర్చి దేవమాత తెలిపినట్లు చెప్పిరి. మరియు ప్రజలందరూ వెంటనే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తపస్సు చేయవలేనని దేవమాత మందలించినని విన్నవించిరి. కానీ గురువులను మేత్రానులను విన్నదంతా విని విన్నంతనే వారిని నమ్మక ఆ బాలికలను మరీ మరీ ప్రశ్నించి పరీక్షించి తుదకు నిజముగా దేవమాత బాలికలకు దర్శనమిచ్చి హెచ్చరించినదని నమ్మిరి. అప్పటి నుండి దేవమాత దర్శనమిచ్చిన చోట ఎండిన బుగ్గ కన్నుల పండుగగా ప్రవహింపసాగినది. అంతేకాదు మండు వేసవి కాలంలో కూడా ఎండిపోక దేవమాత దయవలనే జీవబుగ్గయై ప్రవహింపసాగెను. ఆ బుగ్గ నుండి ప్రవహించు పవిత్ర జలములను ఉపయోగించిన వారికి అనేక అద్భుతములు జరుగుట చూచిరి. అయినను ఆ మూర్ఖ ప్రజలు దేవమాత బాలికల ద్వారా తెలిపిన మందలింపులను పెడచెవిన పెట్టి ఎప్పటి వలె దుర్మార్గపు జీవితంలో అధికముగా పొర్లుచుండిరి. తత్ఫలితముగా ఆ దేశమున వరుసగా మూడేండ్లు భరింపరాని క్షామము సంభవించెను. ఎవరికి తెలియని భయంకర వ్యాధుల చేత పసిబిడ్డలు అసంఖ్యాకముగా మృత్యువాత పడిరి. అనుభవించిన గానీ అర్థం కానున్నట్లు ప్రజలు అప్పుడు బుద్ధి తెచ్చుకొని కన్నులు తెరిచి తపము చేయనారంభించిరి. దేవమాత తెలిపిన హెచ్చరింపు సందేశమును మతి అందించుకొని ఇక పాప మార్గమును విడిచి సన్మార్గమందు నడుతుమని అందరొక్కటిగా నిశ్చయించుకొని పశ్చాత్తాపపడిరి. ప్రియమగు చదువరి, ఆలస్యము మంచిది కాదు. మనమందరము పాపులమే కదా. కాబట్టి వెంటనే మన పాపముల కొరకు దుఃఖించి పశ్చాత్తాపపడి అందుకు ప్రాయశ్చిత్తముగా తపమాచరింతము. సర్వేశ్వరుని కోపము మనపై రగులు కొనంత వరకు ఆలసింపక సన్మార్గమున నడువ ప్రయత్నించి ఆ మాత మందలింపుని తీసుకొని జాగరూకులమై జీవింతము. అందుకు కావలసిన సహాయమును దేవమాతను చూచి వేడుకొందము. జపము. సర్వలోక సృష్టి పరిపాలకులైన సర్వేశ్వరుని తల్లి, అనేకులు దుర్వర్తనులై మమ్ము ఎరుగకయు మిమ్ము ప్రేమింపకయు మిమ్ము సేవింపకయు ఉన్నారు. నేనును వారిలో ఒకడినై ఇది వరకు మిమ్ము తగిన విధముగా
భయభక్తులతో గౌరవించిన వాడనైతిని. స్వర్గమందు కోటానుకోట్ల సన్మంస్కులను పునీతులను మేము ప్రేమపూర్వకముగా స్తుతించుచున్నారు. భూలోకమందును లెక్కలేని పుణ్యాత్ములు మేము మిక్కిలివి ప్రేమతో పొగిడి కొనియాడుచున్నారు. నేనును మిమ్ము ప్రేమించి ఇతరులను మీ చెంతకు తీసుకొని వచ్చుటకు నాకు చేతనైనా ఎంత బాగుండును. మీరు కరుణామయుడైన సర్వేశ్వరునికి ప్రియులైనందున నీచ పురుగునైన నేను మిమ్ము ప్రేమింపకుండుటెట్లు ఈ దినము మొదలుకొని నేడు మిమ్ము ప్రేమించి స్తుతింతును. నేను మోక్షమునకు చేరు వరకు మిమ్ము నెల్లప్పుడును ప్రేమించి సేవింప నాకు అనుగ్రహించండి. ఆమెన్.